సిపిఎం ఉంది, లోక్సత్తా ఉంది, లోక్సత్తా ఉంది, అన్ని పార్టీలు, బహుజన్ పార్టీ ఉంది, అన్ని పార్టీలు ఉన్నాయి. దానికే ఉంది, ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు. కానీ రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది, రాష్ట్రానికి ఏ నాయకుడు ఏం చేశాడు, ఆ న్యాయంలో ఏం చేశారు అనేది మన ముఖ్యం. ఇప్పుడు చేసింది ఒక విషయాన్ని, రేపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకే విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఒక పక్క వచ్చి గతంధారీ వ్యవస్థ, ఒక వచ్చి సామాన్యుడి తాలూకా సంక్షేమం, అటు చంద్రబాబు నాయుడు తాలూకా 14 సంవత్సరాల్లో ఆయన చేసిన పరిపాలన, ఇటు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పాలన, దానికి బేరీజ్ వేసుకుని అడగమంటున్నాం అందులో. అంతే తప్ప ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని మాయ చేయలేదు, ఎవరిని దగా చేయలేదు. బాబు వస్తే జాబ్ వస్తారని చెప్పలేదు, వస్తే నిరుద్యోగం భృతిస్తారని చెప్పలేదు, లేదు లేదు మహిళలకు వచ్చి ఒకటి మొత్తం రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేయలేదు. మా ముఖ్యమంత్రి చెప్పారు, ఎవరైతే డ్వాక్రా మహిళలు వచ్చి దాచుకున్న డబ్బు ఉందో నాలుగు దఫాల్లో వారికి ఉన్న బ్యాంకులను అప్పులంత ఇస్తామన్నాం, నిన్న రోజున 4వ దఫా ఇచ్చాం. అవునా కదా, ఇది వాస్తవమా కదా? 3000 రూపాయలు ఫెన్షన్ ఇస్తామని చెప్పాం, 2000 నుంచి మనం 1వ తారీఖు నాడు 3000 ఫెన్షన్ ఇచ్చాం. ఇది అవునా కదా? ఎక్కడైనా మోసం చేసామా, లేదా ఎక్కడైనా మబ్బు పెట్టామా, ఎక్కడైనా ఇచ్చేసామా? ఏదైనా మేము చేసింది, మా ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తారు, చేసింది చెప్తా. ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి మేము చెప్పామా? చూమిట ఎక్కడ చెప్పాం? చూమిట ఇప్పుడు నియంత్రణ చేస్తాం, మద్యపాన్ని దశల వారీ నియంత్రణ చేస్తామని చెప్పాము, దశల వారీ చేస్తామని చెప్పాము. అందుకని మేము వచ్చి ఎలక్షన్కి వెళ్తామని చెప్పాము. ఎందుకండి మాటలు, తప్పు కదా? అది ఎంత మధ్యలో చెప్పడం, ఆరోపణలు చేయడం ఏం పోయింది? ఎవరేం చెప్తారు? రోడ్డు మీద వెళ్తుంటే ఒకరు వెళ్ళిపోతుంటే ఎంతమంది అరుస్తుంటారు, కేకలేస్తుంటారు, ఓ అంటారు, జై పెడతారు, చీ పెడతారు. ఆ జైకి మేము వచ్చి పొంగిపోము, చీకి మేము వచ్చి బాధపడం. మాకు అల్టిమేట్గా మేము ఆన్సరబుల్ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, వాళ్ళకి మేము అవుతాం. ఏమంతరం ఏముండవు, అన్ని ఏర్పాట్లు. ఇక్కడ పోలీస్ అధికారులను పిలిచి కూడా మాట్లాడటం జరిగింది. ట్రాఫిక్ ఎటు రెగ్యులర్ ట్రాఫిక్లో ప్రయాణికులకు కానీ వేరే దూర ప్రాంతాలకు పోయే వాహనాలకు కానీ ఎటువంటి అంతరాయం లేకుండా ముందు నుంచే ట్రాఫిక్ డైవర్ట్ చేసే అవకాశాలు చూసుకొని ఏ పక్కకు పోయే ట్రాఫిక్ను ఆ పక్క డైవర్ట్ చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది. చిన్న మనం అనుకున్నట్టు కూర్చో కూర్చో కూర్చోదు. ఈ బహిరంగ సభ కార్యకర్తలను ఏ విధంగా సమాయత్తం చేయాలో, దాని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అని ఒక సందేశం విశాఖ గ్రామానికి ప్రోగ్రాం పెట్టాం. దానికి